వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని టీపీసీసీ డెలిగేట్ సోమన్న గారి లక్ష్మి రవీంద్రడి అన్నారు. తనను టీపీసీసీ డెలిగేట్ గా ఎన్నుకోవడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు దామోదర్ రాజనరసింహ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. అలాగే టీపీసీసీ దివంగత నాయకురాలు లక్ష్మి ఆశయ సాధన కోసం కృషి చేస్తారని కొల్చేర మండల పైతర గ్రామంలో రవీందర్ రెడ్డి మీటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. మా పిసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరియు మా ఎలక్షన్ కమిషన్ చైర్పర్సన్ చైర్మన్ దామోదర్ రాజనరసింహ గారు నన్ను పిసీసీ డెలిగేట్ గా ఎన్నిక చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో నేను నా భార్య సోమన గారి లక్ష్మి ఇద్దరం కూడా పని చేస్తున్నాం. ఇద్దరం కూడా బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన లక్ష్మి ఈ రోజు మన మధ్యలో లేదు. అయినా కానీ తన ఆశయ సాధన కోసం మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజల కోసం మేము ఎల్లవేళలా మా కుటుంబం నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్లకు ఏ ఆపద ఉన్నా ఏ మంచి చెడు కార్యక్రమాలున్నా ఏ సమస్యలున్నా పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో జెండా ఎగరవేయడానికి అహర్నిశలు కృషి చేస్తానని చెప్పి 2023 అసెంబ్లీ స్థానాలకు తెలంగాణ రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము క్షేత్రస్థాయిలో కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాము. క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నాము. ఖచ్చితంగా నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో 2023లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పి ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.